చేయగలుగుతున్నాం. మీకు ఎలాంటి ఏ అవకాశం అవసరం
ఎట్టి పరిస్థితుల్లో టైం ప్రకారం వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అన్నప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. శంకర్రావు గారు పాల్గొనే వాళ్ళ పేర్లు చెప్తారు. దేవస్థానం అధ్యక్షుడు కొత్తరఘురామయ్య గారు మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి ప్రతిరోజు జరిగే కార్యక్రమం పల్లకి సేవ, పౌలింపు సేవ. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా మరి ఈ దేవస్థానాన్ని ఈ పండగకి ఎంత సుందరాంగంగా తీర్చిదిద్ది మనందరినీ కూడా ఈ కార్యక్రమాలకు దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ మండపాన్ని 2.5 కోట్లతో చేసి ఏసీ కళ్యాణ మండపాన్ని నిర్మించి తన దండు ఒక ప్రత్యేకమైన శైలిలో ఈ దేవస్థానాన్ని ముందుకు నడిపిస్తున్న కొత్తరఘురామయ్య గారు, వారి ధర్మపత్ని లక్ష్మీ తులసి గారు కూడా ఈరోజు అమ్మవారి పౌలింపు సేవ, పల్లకి సేవకు వస్తున్నారు. అలాగే అట్లనే వారి బ్రదర్స్ కూడా, కొత్త సత్యనారాయణ గారి బ్రదర్స్ కాశీ విశ్వనాథం గారు, రామారావు గారు, మరి అలాగే రామకృష్ణ గారు, వాళ్ళు కూడా వస్తున్నారు. మరి సూర్యశమ్మ అధినేతల్లో ఒకరైనటువంటి కొత్త మాల్యాన్ని కుమారుడైన నరేంద్ర గారు కూడా వారి సతీమణితో సహా ఈరోజు కార్యక్రమానికి పల్లకి సేవకి, పౌలకి సేవకు వస్తున్నారు. ఈ రోజులో ముఖ్య విశేషం ఏంటంటే మన అధ్యక్షులే ఈ కార్యక్రమంలో ఈరోజు ముందుండి మరి అమ్మవారికి పౌలింపు సేవ చేసి తరించడం అనేది ఇది గొప్ప మహాభాగ్యం. ఈ కార్యక్రమానికి మరి మహిళలందరూ ఎంతో సహకరిస్తున్నారు. జనం విపరీతంగా కూడా ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేస్తున్నారు. అమ్మవారి దేవస్థానం మహిళా మండలే దీని అన్నింటికి కూడా ముఖ్య కారణం. ఇంకా రేపు రానున్న రేపు వినంతగా మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయబోతున్నారు. మంచి మంచి కార్యక్రమాలతోటి మరి అలంకారాలలో పిడుగురాళ్ళ అన్ని దేవాలయాలలో కూడా ముందంజలో ఉంది. అలాగే మరి అమ్మవారి సేవలో కూడా మహిళలు ఉండటంలో కూడా ముందంజలో ఉంది. మరి ఈ కార్యక్రమం మనం ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నామంటే దానికి కారణం ఈనాటి పాలకవర్గం మరి దీన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడమే దీనికి ముఖ్య కారణం. ఈ కార్యక్రమాన్ని ముందుగా మరి ముందు చెప్పినటువంటి వారందరూ కూడా Hello.